Hello, hi friends. Welcome back to my channel, Telugu Earning Tips. Friends, ivvalle ithe nenu meeku HDFC bank sambandhinchi debit card yokka pin number instant ga ela generate cheskovalo telusukundam. Immediate ga meeru change aithe cheskovachu. Meeru bank velalsina avasaram ledhu, ATM kuda velalsina avasaram ledhu. Just meeku net banking dwara immediate ga mee pin number aithe change cheskovachu anamata. So ee process mottham okkasari video end varaku chudandi, kachithanga meekante oka clarity vastundi. So munduga ikkada maniki center lo maniki cards option kanipistunnada, cards option paina click chestunnanu. Click chesina ventane maniki ikkada లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ తర్వాత డెబిట్ కార్డ్ ఉందన్నమాట. డెబిట్ కార్డ్ సంబంధించి మనకి ఇక్కడ ట్రాన్సాక్ట్, ఎంక్వైర్ అండ్ రిక్వెస్ట్ అనే మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఈ ట్రాన్సాక్ట్, ఎంక్వైర్ అండ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ మనకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసారా సెకండ్ ఆప్షను ఇన్స్టెంట్ పిన్ జనరేషన్ అని చెప్పేసి, ఈ ఇన్స్టెంట్ పిన్ జనరేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ డెబిట్ కార్డ్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ కార్డ్ నెంబర్ ఎండింగ్ విత్ అని చెప్పేసి మీ కార్డ్ నెంబర్ చూపిస్తుంది. ఏదైతే మీరు ఈ పిన్ నెంబర్ జనరేట్ సెట్ చేసుకోవాలనుకున్నారో ఆ పిన్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా పిన్ నెంబర్ వచ్చేసి 1 2 3 4 అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. సారీ, 1 2 3 4. సో డోంట్ వరీ, నేను మళ్ళీ చేంజ్ చేస్తాను ఈ పిన్ నెంబరు. సో మీకు చూపించడానికి అనమాట 1 2 3 4 అని చెప్పేసి నేను చేంజ్ చేస్తున్నాను. కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ కార్డ్ నెంబర్ చూపిస్తుంది కరెక్ట్గా ఈ కార్డ్కి మీరు పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి. ఎస్, కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ చూపిస్తుంది అనమాట. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. మొబైల్ నెంబర్ మీకు టిక్ మార్క్ ఇచ్చేసి కింద లాస్ట్లో మనకి ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి ఉంది కదా, ఈ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఇప్పుడు నాకు ఓటీపీ ఒకటి రిసీవ్ అవుతుంది, ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఒకసారి ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఓటీపీ వచ్చేసింది చూడండి, 8961 8 8 9 6 1 9 8 8 9 6 1 9 8. సో ఇలాగ ఎంటర్ చేసి కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే చూసారా, థ్యాంక్ యూ ఫర్ బ్యాంకింగ్ విత్ అస్, ద పిన్ ఫర్ డెబిట్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్, యూ కెన్ నౌ యూజ్ యువర్ పిన్ ఫర్ షాపింగ్ అండ్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి, అంటే నాకు ఇమ్మీడియట్గా ఈ పిన్ నెంబర్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ విధంగా మీరు చూసారా మెసేజ్ కూడా వచ్చింది బ్యాంక్ తరఫు నుంచి, పిన్ చేంజ్ సక్సెస్ఫుల్లీ డన్ ఫర్ ద కార్డ్ నెంబర్ ఎండింగ్ విత్ సో అండ్ సో. సో ఇలాగైతే మీరు ఈజీగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన డెబిట్ కార్డ్ పిన్ నెంబర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మీకు ఏమైనా బ్యాంకింగ్ సంబంధించినటువంటి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని తరఫు నుంచి మీకు ఇమీడియట్గా రిప్లై ఉంటుంది. ఎక్కువ మంది సేమ్ డౌట్ అడిగితే కనుక మీకు ఫర్దర్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో వచ్చి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.